ఫ్రెండ్స్, థంబ్నైల్లో నాలుగు మిషన్లు ఫోటో పెట్టాను కదా. ఇలాంటి మిషన్లు ఏ కంపెనీ అయినా లోపల ఒకేలా ఉంటాయి, బయట సెట్టింగ్స్ ఎత్తాడా? ఈ వీడియో అన్ని కంపెనీల మిషన్కి పనికొస్తుంది. అసలు విషయానికి వస్తే, మిషన్ దారం తెగినా సౌండ్ మారినా స్లోగా నడుస్తున్నా ఫస్ట్ మనం బాబిన్ కేసు విప్పి క్లీన్ చేసి ఆయిలింగ్ చేసుకుంటాం. అయినా ప్రాబ్లం సాల్వ్ కాకపోతే ఈ క్యాప్ తీసి క్లీనింగ్ చేసి ఆయిలింగ్ చేస్తాం కదా. ఇంతకుముందు చెప్పిన ఆయిలింగ్ వీడియోలో కూడా నేను ఎంతవరకే చెప్పాను, ఈ క్యాప్ తీసి ఆయిలింగ్ చేసిన టకటకామని శబ్దం అలాగే ఉన్నా మిషన్ స్లోగా నడుస్తున్నా ఆయిలింగ్ చేయవలసిన ప్లేస్ ఇంకా వేరే ఉంది. ఈ క్యాప్ తీస్తే మనకి లోపల కొన్ని సెట్టింగ్సే కనబడతాయి, అక్కడే మనం ఆయిల్ చేస్తాం. మిషన్ స్ట్రక్చర్ లోపల ఇలా ఉంటుంది. వెనక పార్ట్ మోటార్కు సంబంధించింది, కరెంటు వ్యవహారం మనం అక్కడ ఆయిలింగ్ చేయకూడదు. మరి ఎక్కడ చేయాలి? మీ సెల్ని మొబైల్ వ్యూలో పెడితే లైక్ బటన్ కనబడుతుంది, ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేను ఆ సర్కిల్ చేసి చూపిస్తున్న రెండు బోల్ట్లు అయితే ఇప్పనవసరం లేదు, అవి విప్పకపోయినా కూడా క్యాప్ వచ్చేస్తుంది. ఈ కింద బోల్ట్ విప్పుకోండి. అలాగే ఈ పై బోల్ట్ కూడా విప్పుకోండి. సర్కిల్ చేసిన బోల్ట్స్ ఎందుకు ఇప్పుద్దానంటే ఈ థ్రెడ్ ట్యాంక్స్ అని వీలు ఓపెన్ చేసిన తర్వాత బిగించడం చాలా కష్టం. క్యాప్ ఓపెన్ అవ్వడానికి పైన బోల్ట్ కింద బోల్ట్ ఇప్పుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇన్నర్గా చాలా సెట్టింగ్స్ కనబడతాయి మనకి. ఇవన్నీ పొడిగా ఉండడం వల్ల మనకి సౌండ్స్ కానీ మిషన్ స్పీడ్గా వెళ్ళకపోవడం కానీ జరుగుతుంది. బయట క్యాప్ ఒకటి తీస్తే ఇంత మిషనరీ మనకు కనబడదు, ఈ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాతే లోపల మిషనరీ అంతా కనబడుతుంది. ఇవి ఫుల్గా క్లీన్ చేసి మనం ఫుల్గా ఆయిలింగ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో ఆయిలింగ్ చేసుకుంటే మిషన్ స్మూత్గా నడుస్తుంది, చాలా స్పీడ్గా నడుస్తుంది, అలాగే టకటక మన సౌండ్ కూడా రాదు. ఆయిలింగ్ చేయడం అయిపోయిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా బిగించుకోండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రకాశం తెలుగు.